ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రౌలిక. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియోలో నేను షెల్ఫ్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ ఏ విధంగా నీట్గా ఎప్పటికప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంచుకుంటున్నానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. మన ఇండ్లను నీట్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా కష్టము. సో ఎప్పటికప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ కొన్ని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసరికి శారీస్ బ్యాగ్ అన్నమాట. నేను ఇది ఆన్లైన్లో బుక్ చేశానండి. 6 బ్యాగ్స్ అయితే వచ్చినాయి. ఈ విధంగా మనం పిల్లలకి బెడ్స్ కానీ ఈ విధంగా క్లాత్స్ కానీ ఉంటాయి మన, ఎక్కువగా వైట్ కలర్వి. సో అవన్నీ మనం బయట పెట్టుకుంటే దుమ్మది పట్టేస్తుంది కాబట్టి. సో ఇలాంటి వాటిని నేను ఈ విధంగా బ్యాగ్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. సో ఈ బ్యాగ్స్ నాకు శారీస్కే కాకుండా ఈ విధంగా కూడా బాగా యూజ్ అయినాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే లింక్ అది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అనేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నోషి నన్ను ఇమిటేట్ చేస్తుంది అన్నమాట, చూసేయండి. సరా, నేనంటే అన్ని కింద పడేసంట, దాన్ని సర్దమని అంటానంట. సో ఈ విధంగా చెప్తుంది, అసలు పిల్లలు మామూలుగా లేరుగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు ఒక కార్డ్బోర్డ్ అయితే దొరికిందండి. సో నేను ఈ కార్డ్బాక్స్ తోటి నేను ఒక డిఐవే చేయబోతున్నాను. ఆల్రెడీ నేను ఒక డిఐవే కార్డ్బోర్డ్ బాక్స్ తోటి యూస్ఫుల్ క్లాత్స్ ఆర్గనైజేషన్ కింద ఒక వీడియో అయితే చేశాను అన్నమాట. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చూసేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో అదే విధంగా అదే ఫాలో అవుతూ నేను ఈ విధంగా నాకు ఏదైతే బాక్స్ ఉందో దానికి నేను వాల్పేపర్ స్టిక్కర్ అనేది వేసేసుకుని, సో నేను దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటానో చూద్దరు మీరు. అండ్ ఇలా ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎలా పడితే అలా పెట్టుకోవడం కాకుండా చక్కగా నీట్గా మన షెల్ఫ్స్ అనేవి నీట్గా ఉంటాయన్నమాట. సో మనం అన్ని బాక్సెస్ అన్నీ ప్లాస్టిక్ కానీ ఏవైనా మనం కొనుక్కోవాలంటే అత్తమాల మన వల్ల అవ్వదు. సో మనీ ఉన్నప్పుడైతే ఓకే, సో మనీ లేని వాళ్ళైతే కొనుక్కోవాలంటే మనకి చాలా కష్టమైన పని. సో నేను ఈ విధంగా ఎప్పుడు ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ బ్యాగ్స్ వచ్చేసరికి, ఇవి వచ్చేసరికి ఇవి కూడా ఆర్గనైజ్ చేసుకునేవి అన్నమాట. సో ఇవి కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశానండి, 4 అయితే వచ్చినాయి. సో ఇవి వచ్చేసరికి మెన్స్ క్లాత్స్ ఉంటాయి కదా, సో మనం ఆఫీస్ వేర్ క్లాత్స్ కానీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవి చాలా ఈజీగా మనం తీసుకోవడానికి ఉంటుంది, అలాగే పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇవి చాలా యూజ్ అయినాయి అన్నమాట. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. సో నేను ఈ విధంగా మా హస్బెండ్ క్లాత్స్ అయితే, నేను ఆఫీస్ వేర్ క్లాత్స్ అయితే నేను షర్ట్స్ అవి ఐరన్ చేసినవి అన్నీ ఒక షార్ట్న, అండ్ నైట్ వేర్ క్లాత్స్ అన్నీ ఒక షార్ట్న అయితే నేను పెట్టాను అన్నమాట. చూసారు కదా ఏ విధంగా ఉందో. సో చాలా చాలా హెల్ప్ఫుల్ అయినాయి అన్నమాట ఇవైతే చాలా. అండ్ ఇప్పుడు నేను నా యొక్క ఫస్ట్ రూమ్లో నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో షెల్ఫ్స్ చూసేయండి. సో ముందు ర్యాక్లో అయితే రోప్స్ అవి పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇది ఇక్కడ అయితే చూసారు కదా కొన్ని హెయిర్ డ్రైయర్స్ అవి ఎక్కువగా తీసేవి కాకుండా అప్పుడప్పుడు తీసుకునేవి పైన పెట్టుకున్నాను. అండ్ ఈ కార్నర్ వచ్చేసరికి లీవ్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే కొంచెం ఇరుకుగా ఉంది, అత్తమానం తీసుకోవడానికి వీలవుద్ది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ కార్డ్బోర్డ్, ఇది కూడా కార్డ్బోర్డ్ అయినా అండి, నేను కూడా ఇది తయారు చేసిందే. చున్నీస్ అయితే పెట్టుకున్నాను, ఓవరాల్ నా చున్నీస్ ఏమున్నాయో అన్నీ ప్రతిదీ ఇందులో అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో ఈజీగా నేను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి. అండ్ ఇవి వచ్చేసరికి లెగ్గింగ్స్ నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది షేర్ చేశాను. టీషర్ట్స్ కూడా ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇందాక చేసిన బాక్స్ అయితే ఈ విధంగా నా ఇన్నర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇలా యూస్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈజీగా నేను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ కింద వచ్చేసరికి నైట్ వేర్ బాక్స్ అన్నమాట, ఈ బాక్స్ వచ్చేసరికి మొత్తం నైట్ వేర్ ఉంటాయి. అండ్ సైడ్లో అయితే డ్రెస్సెస్ కానీ కుర్తాస్ కానీ ఈ విధంగా సైడ్లో నేను
ఉన్నాను. సో పైన కింద కూడా ఈ టూ ర్యాక్స్ వచ్చేసరికి నావన్నమాట. సో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నా అన్ని. ఇవి చూపించాను కదండి, ఇవి వచ్చేసరికి నాకు మోస్ట్ పర్టికులర్గా దేనికి యూజ్ అయినాయి అంటే కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి ఓకే అండి, లేని వాళ్ళకి ఇలా సున్నం కానీ పెయింట్ కానీ బట్టలకి అయితే అంటుకుపోతుంది. అందుకే మోస్ట్ పర్టికులర్గా నేను అందుకోసమే కొన్నానమాట. బట్టలకి అంటుకుపోయేసరికి బాగా చిరాకు చిరాగా కనిపిస్తాయన్నమాట బట్టలు వేసుకునేటప్పుడు. సో దానికైతే ఇది చాలా చాలా బాగా యూజ్ అయింది. అందుకే నేను ఈ విధంగా ఆఫీస్ వేర్ ఒక చోటన నైట్ వేర్ ఒక చోటనే ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ ర్యాక్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే ఈ విధంగా తన థింగ్స్ అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నాను తన ర్యాక్ కింద. అండ్ కిందకు వచ్చేసరికి పిల్లలు కబోర్డ్ కార్డ్బోర్డ్ బాక్సెస్తో చేశాను కదా, ఇవి నేను గుర్తున్నాయో లేదో మీకు ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. చాలా చాలా బాగా యూజ్ అయినాయి అనమాట. చూసారా, అప్పుడు చేసుకున్నవి నాకు ఇంకా ఈ విధంగా నీట్గానే ఉన్నాయి. సో పిల్లలు ఇద్దరివి ఆ కింద ర్యాక్లో అయితే పెట్టుకున్నాను. సో ఓవరాల్గా నాకు బెడ్రూమ్లో అయితే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి. నేను ఒక 3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా చేసుకుంటాను. సో ఇప్పుడు చేసుకున్న తర్వాత ఒక 3 మంత్స్ వరకు చాలా నీట్గానే ఈ విధంగానే ఉంటుంది. అండ్ అలాగే ఈ బాక్సెస్ కూడా నేను చూపించాను మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చేసుకున్నప్పుడు నేను మీకు చూపించాను. అవి 6 అయితే వచ్చినాయి. నేను 4 అయితే అక్కడ యూస్ చేసుకున్నాను, ఇంకా 4 అయితే ఈ విధంగా పిల్లలకి ప్యాంటీస్ కానీ డ్రయర్లు కానీ ఈ విధంగా మనం నేను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ప్రొవైడ్ చేశాను, చూడండి చెక్ చేయండి. సో అలా ఫోల్డ్ చేసుకుని ఈజీగా పెట్టుకుంటే మనకి ఎక్కడున్నాయి ఏంటనేది, ప్యాంటీస్ వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా, సో మనకి ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ రూమ్కి వచ్చేసరికి ఫస్ట్ రూమ్లో అయితే నేను ఇంకా ఈ విధంగా సర్దుతున్నానమాట. ఇంకా మడత పెట్టాల్సినవి ఇవన్నీ నేను ఒకసారి తీసేసి ఈ విధంగా సర్దిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. సో మొత్తం బట్టలన్నీ తీసేసి కొన్ని కొన్ని బట్టలు అన్యూజ్డ్ క్లాత్స్ ఉంటాయి, పోయిన క్లాత్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక్క పక్కకి అయితే తీసేస్తున్నాను. సో అవన్నీ ఇలా 3 మంత్స్కి ఒకసారి మనం ఫిల్టర్ చేసేసుకున్నామంటే మన పిల్లలకి ఏమున్నా ఏంటి అనేది కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది. సో ఏమైనా వాడని క్లాత్స్ ఉన్నా కూడా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, నేనైతే అన్నీ ఫిల్టర్ అయితే చేసేసి అన్నీ మళ్ళీ నీట్గా అయితే సర్దేశానండి. దేనికి దానికి ఆర్గనైజ్డ్గా నైట్ వేర్ ఒక చోటన ఫ్రాక్స్ ఒక చోటన అన్నీ ప్రొవైడ్ అయితే చేసేసాను, ఆర్గనైజ్ చేసేసాను అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసరికి కూడా ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఏంటంటే కొంచెం మంచివి ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా, నెట్టెడ్ ఫ్రాక్స్ కానీ. సో ఇదైతే మనకి పైన డోర్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. అందుకనేసి ఇవి మంచి ఫ్రాక్స్ అలాంటివి దుమ్మది పట్టకుండా ఉండడం కోసం ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవి 2 బాక్సెస్ వచ్చినాయండి, మీషోలో అనుకుంటే తీసుకున్నాను. మేబీ ఈ దీని లింక్ కనుక నాకు దొరికితే ఇది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అన్నమాట మీకు కింద డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఎవరికైనా కావాలంటే యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ దట్ మీషో. సో ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తానంటే ఫస్ట్ రూమ్ వచ్చేసరికి ఇక్కడ వైర్స్ కానీ ఈ విధంగా ఛార్జింగ్ వైర్స్ కానీ లాక్స్ కానీ ఈ విధంగా నేను ఈజీగా నాకు దొరకడం కోసం పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసరికి నోషిత ర్యాక్ అనమాట. ఇది వచ్చేసరికి 2 బాక్సెస్, ఫ్రాక్స్ అన్నీ ఒక చోటన అండ్ జీన్సెస్ అండ్ టీషర్ట్స్ అన్నీ ఒక దాంట్లో ఈ విధంగా పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ పైన వచ్చేసరికి మౌనీ వాళ్ళవి, అమ్మ వాళ్ళవి, డాడీ వాళ్ళవి క్లాత్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ పక్కన వచ్చేసరికి జర్కిన్స్ కానీ అండ్ శారీస్ ఉంటాయి కదా, మనం ఒకసారి కట్టుకుని వెంటనే ఇప్పేసిన శారీస్, అవి మనం బీరువాలో పెట్టుకోకూడదు కాబట్టి, సో మళ్ళీ యూస్ చేసుకునేవి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా బాక్సెస్ ఇవేనన్నమాట. సో ఒక బాక్స్ నోషితాది అండ్ ఒక్క బాక్స్ వచ్చేసరికి తన్వితాది అన్నమాట. ఇవన్నీ కొంచెం మంచి ఫ్రాక్స్, అవి నేను ఈ బాక్స్లో అయితే పెట్టాను కొంచెం దుమ్మది పట్టుకుండా ఉంటుందని. అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి తన్వితాదండి, తన ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ పెట్టాను అన్నమాట.
థింగ్స్ అయితే ఆ కార్నర్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి బొమ్మలు, మొత్తం బొమ్మలు అన్నమాట. నేను ఇందాక చూపించాను కదా మా హస్బెండ్ బట్టలు పెట్టినవి, అక్కడ 2 పెట్టాను, ఇక్కడ 2 పెట్టాను. ఇవైతే నేను బొమ్మలు పెట్టుకోవడం కూడా యూజ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా చాలా బాగా యూజ్ అయినాయి అన్నమాట అవి కూడా. అండ్ ఇక్కడ ఈ చిన్న ర్యాక్లో నేను నోషిత యూనిఫామ్ కానీ, టై బెల్ట్ కానీ, సాక్సెస్ కానీ, నాకు వెంటనే స్కూల్కి వెళ్ళేటప్పుడు హరి హరి అప్గా మనం వెళ్ళిపోతాము, సో అలాంటి టైంలో ఈజీగా తీసుకోవడం కోసం నేను ఈ విధంగా ఈ చిన్న దాంట్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట. అలాగే అండి, నాకు ఫ్రంట్ రూమ్లోనే ఇంకో షెల్ఫ్స్ అయితే ఇచ్చాడు సైడ్కి. సో అక్కడ ఏమి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా నేను చూసారా, సిరప్స్ వచ్చేసరికి ఒక ర్యాక్ మొత్తం సిరప్స్ పట్టేసినాయి, అంతలా పిల్లలకి అరుకులు అవి కానీ. సో చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను తీసి సర్దాలన్నమాట. అండ్ ఇంకో ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాను. పైన బొమ్మలన్నీ నీట్గానే ఉన్నాయి, పైన 2 ర్యాక్స్ అన్నమాట. సో అవి నేనైతే టచ్ చేయట్లేదు. సో కింద 3 ర్యాక్స్ని నేను ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను అన్నమాట. ఏవైతే బుక్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ నేను పైన అయితే పెట్టుకుంటున్నాను. సో పిల్లలు అవి లాక్కుండా ఉండడం కోసం పైన పెట్టేసుకుంటే వాళ్ళు తీయడానికి వీలుగా ఉండదు అన్నమాట. సో పైన 2 ర్యాక్స్ నేను నీట్గా సర్దేశాను. అండ్ కింద వచ్చేసరికి ఈ విధంగా డిబ్బి ఉంటుంది గోద్రెజ్ది, సో నోషితది అనమాట అది. సో అవి కూడా నేను ఒక పక్కనకి అయితే ఆ ర్యాక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మొత్తం బుక్స్ నేను ఇలా పెట్టాను. అండ్ ఇక్కడైతే నోషిత చిన్నప్పటి ఫోటో ఉంది. కింద వచ్చేసరికి ఇక్కడ ఈ సైడ్ కార్నర్లో నేనైతే నేను నా యూట్యూబ్కి సంబంధించిన క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటాను కదా. సో ఆ పెయింట్స్ కానీ, మార్కర్స్ కానీ, ఈ విధంగా నేను అవన్నీ ఒక చోటన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో ఏవైతే ట్రైపాడ్స్ ఉంటాయో, సో అవన్నీ నేను ఆ బాక్స్లో, ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్లో అయితే నేను వేసుకుని నేను ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఈ విధంగా అన్నీ ఒక చోటనే పెట్టుకుంటున్నానండి. యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ తీయడం కోసం ఇవన్నీ పెయింటింగ్ వేస్తూ ఉంటాను కదా. సో అవన్నీ కూడా నేను ఒక చోటనే పెట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ అక్కడే నా బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి నోషితది మొత్తం స్కెచెస్ కానీ, మార్క్ పెయింట్ పెన్స్ కానీ ఇవన్నీ ఈ బ్యాగ్లో అయితే నేను పెట్టేశానండి. ఎందుకంటే తన అత్తమాను తీసేసి ఆడేస్తుంది అన్నమాట. అండ్ ఈ బాక్స్ పెద్ద బాక్స్లో వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉన్న టై బెల్ట్ కానీ, ఏవైనా తను కావాల్సిన షీట్స్ కానీ, ఫెవికల్స్ కానీ, ఇవన్నీ తనకు సంబంధించిన థింగ్స్ అనమాట. సో అవన్నీ ఒక బాక్స్లో పెట్టాను. అండ్ ఇంకో బాక్స్ వచ్చేసరికి పిల్లలు పెన్సిల్స్ కానీ, షార్ప్నర్స్ కానీ అత్తమాలను పడేసుకుని వస్తారు కదా. సో అత్తమాలను పడేసినప్పుడల్లా మనం తీసి ఇవ్వడం కోసం ఈ విధంగా ఈజీగా అన్నీ ఒక షార్ట్ని పెట్టుకుంటే మనకి కనిపిస్తుంది అనేసి, అలాగే తన సంబంధించిన బుక్స్ కూడా అలా సైడ్లో పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మెడిసిన్ ర్యాక్ అనమాట, ఒక మెడిసిన్ ర్యాక్ అనమాట. సో ఆ మెడిసిన్ ర్యాక్స్ వచ్చేసరికి చాలా చాలా చూడు అన్నీ ఉన్నాయో చూసారు కదా. సో ఇదంతా ఇప్పుడు నేను ఏవి ఎక్స్పైర్ అయిపోయినాయి, ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు అన్నీ చెక్ చేసి ఇప్పుడు నేను వీటిని చూడాలన్నమాట. చూసారా, కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు మళ్ళీ. సో అందుకనేసి నేను మళ్ళీ ఇవన్నీ మాస్క్ కానీ ఇవి కానీ బాగా ఆర్గనైజ్ చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి పెట్టుకుంటున్నాను అన్నమాట. మాస్క్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను.
సిరప్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి కానీ ఏవైనా ఉన్నా కూడా అయిపోయినాయి కూడా తీసేసానండి. సో ఇంపార్టెంట్ అయినవి పిల్లలకి యూజ్ అయ్యాయి కూడా ఇక్కడ పెట్టుకుని ఈ విధంగా శానిటైజర్ కానీ మనం ట్యాబ్లెట్స్ ఉంటాయి రెగ్యులర్గా ఫీవర్ కానీ హెడేక్ కానీ వచ్చే ట్యాబ్లెట్స్ కూడా ఆ విధంగా కవర్లో పెట్టుకుని బాక్స్లో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ జిప్ బ్యాగ్స్ వచ్చేసరికి నాకు పక్కన అక్కిచ్చింది అనమాట. సో పడేస్తుంటే తీసుకున్నాను నేను, తనే ఇచ్చింది. సో ఇవి అయితే నాకు దేనికైనా యూజ్ అవుతాయి కదా, తను బట్టల షాప్ కదా, వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ అవి పెట్టుకోవడానికి ఇస్తారనమాట. సో వాటిని నేను తీసుకుని ఈ విధంగా నోషితా అవి చిన్న చిన్న పర్సులు ఉంటాయి అవి అందులో పెట్టాను. అండ్ అలాగే మనకి బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కదా ఎవరైనా ఎక్కడికైనా ఎవరింటి అయినా వెళ్ళినప్పుడు, ఆ ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఈ విధంగా ఒక బ్యాగ్లో పెట్టాను. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల అవి దుమ్ము పట్టవు, నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. చూసారా, ఒక దాంట్లో అయితే పిల్లల సాక్స్లు వేసాను, వాళ్ళ బ్యాగ్స్ వేసాను, అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి క్యాప్స్ అన్నమాట, మంకీ క్యాప్స్ అవన్నీ ఒక దాంట్లో. ఈ విధంగా ఈ జిప్ కవర్స్ని కూడా నేను ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట, బాగా యూజ్ అయింది. అండ్ అలాగే ఆర్గనైజర్గా కూడా నీట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ బాస్కెట్ కనిపిస్తుంది కదా, ఆ బాస్కెట్లో అయితే మొత్తం నాప్కిన్స్ అవి పెట్టుకునే బాస్కెట్ అనమాట. సో పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాప్కిన్స్ అవి పెడతాను కదా, సో ఈజీగా తీసుకోవడం కోసం ఆ బాస్కెట్లో నేను నాప్కిన్స్ అయితే పెట్టాను. సో ఓవరాల్గా కింద టూ ర్యాక్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. యూట్యూబ్కి సంబంధించింది, స్టేషనరీకి సంబంధించి, బుక్స్ కానీ టాయ్స్ కానీ, ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా నేను ఈ సైడ్ ర్యాక్లో ఈ సైడ్ షెల్ఫ్ మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు ఏమాత్రమైనా యూజ్ అనిపించినా, హెల్ప్ఫుల్ అనిపించినా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం అయితే ఛానల్ చూస్తే ఇలా ఓ 3 మంత్స్కి ఒకసారి మనం చేసుకోవడం వల్ల చాలా మనకి ఈజీగా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంటిల్ దెన్ బై బై.